జాతీయ ప్రాజెక్టు పోలవరం త్వరగా పూర్తి చేయాలంటూ సిపిఐ నేతలు బద్వేరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. రాయలసీమ ప్రాంతానికి పోలవరం పూర్తి చేసి 23 లక్షల ఎకరాల నీరు అందించాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తికి పునరావాసానికి సరిపడా 55,000 కోట్లు కేంద్రం వెంటనే కేటాయించాలి అంటూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ప్రాజెక్టు విషయం నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం. రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే 55,000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టును నిధులు కేటాయించడం నరేంద్ర మోడీ ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి, కొత్తదేం కాదు, కొత్తగా డబ్బులు అడడం లేదు కాబట్టి తక్షణమే ఈ యొక్క కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు కాదు కూడదని చెప్పి అంటే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి సిపిఐగా ఇప్పటికే పెద్ద ఎత్తున రైతు సంఘాలన్నీ కూడా ఐక్యం చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను.